ఇటువంటి కుటుంబంలో పెరిగిన జగన్ చాలా మంచి భక్తిపరుడండి. మీకెవరికి తెలియని విషయాలు ఇవన్నీ, ఎందుకంటే నేను స్వయంగా చూస్తాను కాబట్టి. అంత ఫ్రీక్వెంట్గా సీఎం అయినాక మీట్ అవ్వలేదు, కానీ నాకు తెలుసు అబ్బాయి సంగతి. అబ్బాయి భార్య ఇంకా మంచి ప్రార్థనా పరులు. ఆ అమ్మాయి కూడా మా అక్క కూతురే, మా పెదనాన్న మనోరాలు. ఆ పాప చిన్నప్పటి నుంచి భక్తిపరురాలుగానే పెరిగింది. మరి వాళ్ళిద్దరూ కలిసి రోజు ప్రార్థన చేస్తారండి. మరి ఆశకరణ వదిన ఏ విధంగా ప్రొద్దున్నే ప్రార్థన చేసేవాళ్ళు, అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు చేస్తారు. అంతేకాకుండా తన పర్సనల్ ప్రేయర్ టైం అని పెట్టుకుంటాడు జగన్. మరి ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు శత్రువులందరూ ఒక్కటయ్యి ఆయనను దించేయాలని ప్రయత్నం చేస్తున్నారని విన్నప్పుడు నేను అనుకున్నా, నన్ను అందరు కూడా ఎంకరేజ్ చేశారు, అమ్మ మీరు వెళ్ళాలి, క్రైస్తవులకు ఎలాంటి ఆపద జరగకూడదు, క్రైస్తవులు స్వతంత్రంగా మీటింగులు పెట్టుకోవాలంటే ఆ ప్రభుత్వం అలాగే కొనసాగాలి, పేదల కోసం పాటుపడే ఆయనను ఉంచాలి ఇక్కడ, అందుకని మీరు వెళ్ళండి అని నన్ను ప్రోత్సహించినందువల్ల వెళ్ళాలనుకున్నా ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. కానీ జేమ్స్ గారు ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు, మీరు వస్తారా అని అడిగినప్పుడు డెఫినెట్గా ఇదొక దేవుడు ఓపెన్ చేసిన డోర్ అనుకున్నాను. ఇంతమంది యూత్ ఉంటారని నేను అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. మరి మనము యేసుప్రభు ఏం చెప్పాడు మనకు, నీతి న్యాయం కలిగి ఉండాలి, పేదలను దయదల్చాలి, పేదలకు కష్టాలు వస్తే మనం చూసుకోవాలి, హెల్ప్ చేయాలి అందరికీ వీలున్నంత వరకు, చేయగలిగి ఉండి కూడా చేయలేకపోవడం పాపమని కూడా దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇన్ని విధాలుగా మనము ముందుకు పోవాలి కాబట్టి ప్రస్తుత గవర్నమెంట్, మనం తప్పులు పట్టేదానికి బోల్డ్ అని ఉంటాయండి అందరిలో కూడా, కానీ మనకు కావాల్సింది సుస్థిర పాలన, పేదలకి హెల్ప్ చేసే ప్రభుత్వం మనకు కావాలి. ఈయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, ఫస్ట్ 2 ఇయర్స్ కరోనా వల్ల నష్టాలు నష్టాలు నష్టాలు, తర్వాత వరదలు తుఫాన్లు వచ్చినాయి, దాన్ని మేకప్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు. మరి మనము సడన్గా ఆయన దించేస్తే ఏమవుతుంది, మనకే నష్టం. ఎవరు పాలనలోకి వస్తారో మీకు తెలుసు. దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ మీటింగ్, బట్ యాజ్ ఎ క్రిస్టియన్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద కరెక్ట్ వే. అది దానికోసమని నేను చెప్తున్నా. యాక్చువల్గా ఇటువంటి మాటలు నేను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు, కానీ శత్రువులందరూ ఏకమైనప్పుడు ఏం చేయాలి, మనము దైవశక్తితో ముందుకు పోవాలి. నేను ఒకసారి జగన్ అడిగాను చాలా కాలం కిందట పార్టీ పెట్టకముందు, ఏంటన్నా సోనియా గాంధీ అంత కఠినంగా ప్రవర్తిస్తుంది, ఏమనుకుంటున్నావు అంటే, ఏమన్నాడంటే ఫరో హృదయం కఠినపరిచినందువల్లనే కదా అత్త ఇజ్రాయెళ్లకు విడుదల వచ్చింది అన్నాడు. ఈ మధ్య ఒక వారం కిందట నేను కలిశాను, ఏంటన్నా శత్రువులందరూ ఒకటవుతున్నారంట, మరి ఏం చేయాలనుకుంటున్నావంటే, నాకు నేను నిశ్చింతగా ఉన్నానత్త, పదవి దేవుడిస్తే వస్తాడు లేకపోతేలా, కానీ ఇంకొక మాట అసలైన మాట, శత్రువులందరూ ఏకమైనప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు అధికారులుగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం. తిమోతి పత్రికలోనే పౌలు అంటాడు, అధికారుల కోసము రాజ్యం కోసము అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? మనం సుఖంగా ఉండడానికి, మనము భద్రంగా జాగ్రత్తగా ఉండడానికి. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించండి, మనకు మన దేశానికి మన రాష్ట్రానికి ఏది మంచిదో మీకు తెలుసు. ముఖ్యంగా మన కమింగ్ ఎలక్షన్స్లో మీరందరూ ఒక్కటైతే, క్రైస్తవులందరూ ఒకటైతే ఎవరండి మనకు శత్రువులు? శత్రువులు పారిపోతారు. కాబట్టి దయచేసి నా మాటలు జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకొకసారి మనకి ఈ ప్రభుత్వమే కావాలి అని ప్రార్థన చేయండి. జగన్ కోసం చాలా శత్రువులు ఎక్కువైపోతున్నారు, శత్రుత్వం ఎక్కువైపోతా ఉంది, కాబట్టి ఆయనకి ఏ ప్రమాదం రాకుండా ఉండాలని, ఆయనకు హెల్ప్ చేసే వాళ్ళందరినీ కూడా దీవించమని మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఇది మీ ప్రేయర్, నేను మీకు చేస్తున్న ప్రత్యేక ప్రేయర్ రిక్వెస్ట్. అందరి కోసం ప్రార్థన చేయండి, మనము బాగుండాలి, మనము సుఖశాంతులతో జీవించాలి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి.
మరి నా జీవితం అంటే ప్రతి క్షణం, 15 సంవత్సరాలైంది నేను యేసుప్రభు మార్గంలోకి వచ్చి, ప్రతి క్షణం ఒక అద్భుతమే. మరి అద్భుతాలు చెప్పుకుంటూ పోతే 10 రోజులు కూడా సరిపోదు. ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ మిరకిల్ ఫర్ మీ.